హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ హర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హైఎస్ ఈ రోజు మనకు ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చాను సో ఈ రోజు వీడియోలో ఇండిజీజీ ఇండి జీజీ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ దాంతో పాటు వీళ్ళ టోకన్స్ వచ్చేసి ఎఫ్టీఎక్స్ సెక్షన్ లో ఐఓ జరిగబోతుంది ఎయిత్ మార్చ్ కి సో ఈ ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ ప్రీవియస్లీ ఐఓస్ లో మీరు ఎఫ్టీడీ టోకన్స్ స్టేక్ చేయాల్సి ఉంటుంది వితౌట్ ఎఫ్టీడీ స్టేక్ చేయకుండా ఈ ఐఓ టికెట్స్ ని ఎలా వించాలి అనేది వీడియోలో చెప్తాను సో అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి సో వీడియో ఖచ్చితంగా చూడండి అందుకని ముందు మన ఛానల్ ఫస్ట్ అయితే ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్ బటన్ చేయండి కమెంట్స్ లో మీ నేను ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి సో ఈ వీడియో లైక్ త్యాడ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి సో లెట్స్ బిగిన్ వీడియో గైస్ సో గైస్ ఫస్ట్ థింగ్ ఈ ఎఫ్టీఎక్స్ ఐస్ లో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలో ఐడియా లేకుంటే నేను క్రిప్టోలో నింజా టెక్నిక్ యూజ్ చేసి మీరు ఎఫ్టీడీ టోకన్స్ ని బై చేయకుండా లోన్ తీసుకొని ఎలా పార్టిసిపేట్ అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను లాస్ట్ మంత్ లో సో ఆ వీడియో లింక్ పైన ఐకల్ మెన్షన్ చేశాను వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి దానిలో మల్టిపుల్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ మెన్షన్ చేశాను సో సేమ్ క్రిప్టోలో నింజా టెక్నిక్ ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు దెన్ ఫస్ట్ థింగ్ ఇండీ జీజీ ప్రాజెక్ట్ ఏంటి సో ఇది ఒక గేమింగ్ గిల్డ్ ప్రాజెక్ట్ అనమాట సో ఆల్రెడీ మీరు తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి పవర్డ్ బై పాలిగాన్ అండ్ ఈల్డ్ గిల్డ్ గేమ్స్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది అండ్ దాంతోపాటు వీళ్ళ ఈల్డ్ గిల్డ్ గేమ్స్ అనే టోకన్ ఆల్రెడీ లిస్ట్ అయి ఉంది అండ్ ఇది ఒక హ్యూజ్ సక్సెస్ సక్సెస్ఫుల్ లాంచ్ చేశారు సో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మిలియన్ డాలర్ మార్కెట్ క్యాప్ లో ఉంది కరెంట్లీ ఈల్డ్ గిల్డ్ గేమ్స్ సో ఇది ఈ ఇండి జీజి వచ్చేసి ఈ గిల్డ్ గేమ్స్ వల్ల ఇండియన్ డావో అనమాట సో ఇండియన్ సబ్ డావో సో ఇండియన్ స్పెసిఫిక్ గా వీళ్ళు ఒక సబ్ డావో క్రియేట్ చేశారు అది వచ్చేసి ఇండిజీజి జీజి సో బేసిక్ గా ఇండియన్ బేస్డ్ క్రిప్టో బేస్డ్ ప్లే టు ఎన్ గేమ్ ఎకోసిస్టమ్ ని బిల్డ్ చేయడానికి వీళ్ళు ఒక గేమింగ్ గిల్డ్ అనేది బిల్డ్ చేస్తున్నారు సో ఇది బేసిక్ ప్రాజెక్ట్ యూ సో ఇట్స్ సింపుల్ అనదర్ గేమింగ్ గిల్ సో అంతకు మించి ఏం స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు సో దాట్ ఈస్ అ ప్రాజెక్ట్ ఓర్ యూ ఇది వచ్చేసి ఇండియన్ గేమ్స్ కోసం ఎవరైతే స్కాలర్షిప్స్ ఇవ్వాలనుకున్నారో స్కాలర్షిప్ తీసుకోవాలనుకున్నారో అట్లాంటి వాళ్ళందరికీ ఒక గిల్ అనేది ఫామ్ చేస్తున్నారు అండ్ వీళ్ళ కోర్టింగ్ తీసుకుంటే వెరీ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉంది అండ్ దాంతోపాటు ఏంజల్ ఇన్వెస్టర్ తీసుకుంటే కో ఫౌండర్ ఆఫ్ ఈల్డ్ గిల్ గేమ్స్ ఉన్నారు అండ్ ఫౌండర్ ఆఫ్ పాలీగాన్ సందీప్ కూడా ఇందులో ఉన్నారు అండ్ మల్టిపుల్ అదర్ బిగ్ ఏంజల్ ఇన్వెస్టర్స్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి సపోర్ట్ చేస్తున్నారు దెన్ కమింగ్ టు ద ఇన్వెస్టర్ బ్యాకింగ్ సో ఇన్వెస్టర్ బ్యాకింగ్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వీళ్ళు సిక్స్ మిలియన్ డాలర్స్ ఫండ్ రేజింగ్ అనే చేశారు సో ఇక్కడ చూడొచ్చు మీరు పాలిగాన్ స్టూడియోస్ అండ్ ఈ గిల్ గేమ్స్ వచ్చేసి పర్టికులర్ ప్రాజెక్ట్ ని పవర్ చేస్తుంది అండ్ దీంట్లో మల్టిపుల్ బిగ్ విసిస్ లైక్ అని ఒక బ్రాండ్ అండ్ మల్టిపుల్ అదర్ బిగ్ విసీస్ ఈ పర్టికులర్ టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాయి సో ఇప్పుడు దీంతో పాటు ఇన్ కేసు వాళ్ళ టోకన్ సేల్ కన్నా ముందు మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళేదో ఒక ఎన్ఎఫ్టీ బ్యాడ్జింగ్ బ్యాడ్జ్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో ఈ ఎన్ఎఫ్టీ బ్యాడ్జ్ ఈవెంట్ యాక్చువల్ ఈ రోజు సెవెన్ థర్టీ పిఎం కు ఉండేది బట్ డ్యూ టు సమ్ డిలే ఇది పోస్ట్ పోన్ అయింది సో పోస్ట్ పోన్ అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది ఏ టైం కు మింట్ ఉంటుందో తెలియదు బట్ ఆ టైంలో లో ఈ పేజ్ ఓపెన్ చేసి మీరు ఇక్కడ మింట్ బటన్ అని ఉంటుంది ఇది కంప్లీట్లీ ఫ్రీ మింట్ గా సో దీంట్లో వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండదు కంప్లీట్లీ ఫ్రీ మింట్ గ్యాస్ ఫీజెస్ కూడా ఉండదు గ్యాస్ ఫీజు కూడా కంప్లీట్లీ ఫ్రీ సో ఇది పాలిగాన్ చైన్ లో ఉంటుంది ఈవెన్ మీ దగ్గర గ్యాస్ ఫీజు లేకున్నా కూడా ఇందులో మీరు మింట్ అనేది చేయొచ్చు ఫ్రెష్ న్యూ వ్యాలెట్ క్రియేట్ చేసుకొని కూడా ఈ ఎన్ఎఫ్టీ బ్యాడ్జ్ అనేది మింట్ చేయొచ్చు సో ఇది ఒక నాన్ ట్రాన్స్ఫరబుల్ బ్యాడ్జ్ ఎన్ఎఫ్టీ ఇది దీని బేసిక్ గా అడిషనల్ యూటిలిటీస్ కి ఈ పర్టికులర్ ఇండిజి ఎకో సిస్టమ్ లో యూటిలిటీ యూజ్ చేయడానికి ఈ ఎన్ఎఫ్టీ బ్యాడ్జ్ మీరు యూజ్ చేయొచ్చు అనమాట సో మింట్ ట్రై చేయండి ఎనివ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో జస్ట్ ట్రై చేయండి ఏమైనా అడిషనల్ అడ్వాంటేజ్ ఉండొచ్చు ఫ్యూచర్ లో సో ఇది ప్రాజెక్ట్ ఓవర్ యూ అండ్ ఈ పర్టికులర్ ఇండిజీజీ ఎన్ఎఫ్టీ మింటింగ్ డీటెయిల్స్ సో ఇప్పుడు మనం ఐఓ గురించి డిస్కస్ దాంట్లో సో ఐఓ వచ్చేసి మనకి ఎఫ్టీఎ సెక్షన్ లో జరగబోతుంది సో ఇన్ ఐఓ సో ఐఓ డేట్ వచ్చేసి ఎయిత్ మార్చ్ రోజు ఇండియన్ సైన్ అంటే ప్రకారం సిక్స్ థర్టీ పిఎం కి స్టార్ట్ అవుతుంది ఇది వచ్చేసి లాటరీ బేస్డ్ ఐఓ జరగబోతుంది సో దీంట్లో మీరు టికెట్స్ లాటరీ టికెట్స్ ఎన్ చేయాల్సి ఉంటుంది ఎవరి దగ్గర ఎక్కువ లాటరీ టికెట్స్ ఉంటే ఆ వాళ్ళు లక్కీ డ్రాలో విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దీనిలో పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ థింగ్ మీ దగ్గర ఎఫ్టీఎక్స్ అకౌంట్ ఉండాలి ఎఫ్టీఎస్ అకౌంట్ ఇంకా మీ దగ్గర లేకుంటే నా రెఫరల్ లింక్ కింద డిస్ప్లే ఉంటుంది అది యూజ్ చేసి వెంటనే ఎఫ్టీఎక్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి నేను కేవైసీ లెవెల్ టూ వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి అండ్ ఫస్ట్ మెథడ్ ఆఫ్ వినింగ్ టికెట్స్ వచ్చేసి అట్లీస్ట్ మీరు వన్ ఫిఫ్టీ ఎఫ్టీడీ టోకన్స్ ని స్టేక్ చేస్తే మీకు ఇందులో వన్ టికెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ టైర్ స్ట్రక్చర్ చూడొచ్చు వన్ టికెట్ వన్ ఫిఫ్టీ టోకన్స్ అండ్ ఫోర్ ట్వంటీ టోకన్స్ టెక్ చేసాయి త్రీ టికెట్స్ అండ్ సెవెన్ ఫిఫ్టీ టోకన్స్ టెక్ చేసాయి సిక్స్ టికెట్ సో ఈ విధంగా ఉంటుంది అండ్ ఈ టోకన్స్ మీ దగ్గర లేకుండా కూడా డైరెక్ట్ గా బారో చేసి కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అది ఎలా చేయొచ్చు లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను వెళ్ళి ఆ వీడియో చెక్ చేయండి దెన్ ఇది కాకుండా అన్నదర్ క్యాంపెయిన్ అనే స్పెషల్ క్యాంపెయిన్ పాలిగాన్ అండ్ ఈల్ గేమ్ గిల్స్ టోకన్ హోల్డర్స్ కి స్పెషల్ అలికేషన్స్ ఉన్నాయి సో అది ఎలిజిబుల్ ఏంటంటే ఇది కూడా టికెట్ బేస్డ్ సో దీంట్లో ఈ ఈ పర్టికులర్ బేసికల్ ఎఫ్టిటి టోకన్ హోల్డింగ్స్ దాంట్లో అరౌండ్ త్రీ థౌజండ్ టికెట్స్ అనేవి ఉన్నాయి విన్నింగ్ టికెట్స్ సో అరౌండ్ త్రీ థౌజండ్ విన్నింగ్ టికెట్స్ అండ్ దీంట్లో అడిషనల్ ఎయిట్ హండ్రెడ్ టికెట్స్ వచ్చేసి పాలిగాన్ అండ్ వైజీజీ టోకన్స్ ఎవరైతే డిపాజిట్ చేస్తారో ఎఫ్టిఎక్ సెక్షన్ లో వాళ్ళకు ఉన్నాయి సో అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నాయి సో దీనిలో వెరీ సింపుల్ సో మీరు కేవైసీ కంప్లీట్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకొని దీనిలో మీరు ఎట్లీస్ట్ థౌజండ్ మ్యాటిక్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ బైజీజీ టోకన్స్ ని డిపాజిట్ చేయాలి డ్యూరింగ్ ద పీరియడ్ అండ్ ఎయిత్ మార్చ్ వరకు అందులో మీరు టికెట్స్ క్లెయిమ్ చేయొచ్చు ఎయిత్ మార్చ్ కి వన్స్ మీకు టోకన్స్ వచ్చి టోకన్ సెల్ అయిపోయిన తర్వాత వాటిని మీరు విత్డ్రా చేసుకోవచ్చు సో ఇంకా సింపుల్ థింగ్ ఏంటంటే ఇన్ కేసు మీరు మ్యాటిక్ ని బై చేయకుండా బారో చేసుకొని చేయాలనుకుంటే క్రిప్టోలో నిజా టెక్నిక్ యూజ్ చేసి మీరు డైరెక్ట్ గా ఆవే ప్లాట్ఫామ్ లోకి వెళ్ళొచ్చు ్లాట్ఫామ్ లోకి వెళ్ళి మీరు ఇందులో ఏదైనా స్టేబుల్ కాయిన్స్ ని డిపాజిట్ చేసి మ్యాటిక్ ని బారో చేసుకోవచ్చు అట్ త్రీ పర్సెంట్ బారోల్ ఇంట్రెస్ట్ సో వెరీ లెస్ సో దానిలో ట్రై చేసి మీరు బారో చేసుకోండి అండ్ దాని తర్వాత ఈ మ్యాటిక్ టోకన్స్ ని మీరు ఎఫ్టీఎస్ సెక్షన్ లో డిపాజిట్ చేయండి వన్స్ టోకన్ సేల్ కంప్లీట్ అవగానే మీరు మళ్ళీ ఆ మ్యాటిక్ టోకన్స్ బ్యాక్ చేసేసి అందులో లోన్ అనేది మీరు క్లోజ్ చేయొచ్చు అనమాట సో దాట్ ఈస్ వన్ ఈజీ థింగ్ సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఓన్లీ మీరు స్టేబుల్ కాయిన్స్ కొలాటల్ పెట్టాల్సి ఉంటుంది అండ్ దీంట్లో సగ్రిగేషన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ వచ్చేసి మ్యాటిక్ డిపాజిట్ హోల్డర్స్ కి వస్తుంది అండ్ త్రీ హండ్రెడ్ విన్నింగ్ టికెట్స్ వచ్చేసి వైజీజీ టికెట్ హోల్డర్స్ కి వస్తుంది సో అది కేసీ వీడియో ఆల్ అబౌట్ దిస్ థింగ్ సో ఇన్ కేస్ మీరు ఎంత వాల్యూ అంటే ఈల్డ్ టోకన్స్ ఫైవ్ హండ్రెడ్ అంటే అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ పాలిగాన్ వచ్చేసి ఫిఫ్ థౌసండ్ టోకన్స్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ డాలర్స్ సో ఫర్ ఎవ్రీ వినింగ్ టికెట్ మీకు ఒక ఫోర్ హండ్రెడ్ డాలర్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అండ్ ఫైవ్ ఎఫ్టీడి టోకన్ మాక్సిమం బిడ్ అనేది వేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీ టికెట్ కి లక్కి డ్రా తగిలితే మీ అమౌంట్ అనేది కట్ అయిపోయి మీకు ఫోర్ థౌజండ్ ఈ పర్టికులర్ టోకన్స్ అనేవి మీ వ్యాలెట్ లోకి యాడ్ అయిపోతాయి అనమాట సో ఇది కంప్లీట్ ఓవర్ యూ ఈ పర్టికులర్ ఇండిజీజీ టోకన్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలనేది ఒక ఇండియన్ బేస్డ్ గేమింగ్ గిల్డ్ అనేది ఫామ్ అవుతుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇన్ కేస్ మీరు లక్కీ అయిన ఫుండి టోకన్ అలొకేషన్ వస్తే మంచిగా మేబీ సమ్ ప్రాఫిట్స్ అనే డీసెంట్ ప్రాఫిట్స్ అని చెయ్యచ్చు సో అది వీడియో ఆల్ అబౌట్ ఇండి సో వీడియో మీకు కొంచెం హెల్ప్ ఛానల్ కొత్త వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ కథంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళు లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఆ క్లారిస్తున్నాయి కష్టంగా కమెంట్స్ లో మెన్షన్ చేయండి సో దాట్స్ ఆల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్